మిలిటరీ మాధవరం వాసవులందరికీ అభినందనలు అండి. మీ ఘన స్వాగతానికి, బన్నీ గారికి ఇచ్చిన ఘన స్వాగతానికి ఎప్పటికీ మర్చిపోలేను. ఇంత ఘన స్వాగతం ఎప్పుడు చూడలా, చాలా థ్యాంక్స్. ఇంకోటి ముఖ్యంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, రాయలసీమలో నీళ్లు తాగితే పౌరుషం వస్తుంటారు, కానీ ఇక్కడ గాలి పీల్చుకుంటేనే పౌరుషం వస్తుంది. సినిమా చాలా బాగా తీసాం, కానీ ఎక్కడో చిన్న ధైర్యం తగ్గింది. కానీ ఈ ఊరు వచ్చి గాలి పీల్చుకున్నాక ధైర్యానికి ఇంకా అంతు లేదు. సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలే. మిలిటరీ మాధవరం సైనిక వీరులందరికీ నా వందనాలండి. నేను అమెరికా అధ్యక్షులు ఒకళ్ళు చెప్పారు, దేశం మనకేం చేసిందని అడక్కరా, నువ్వు దేశానికి ఏం చేసావని చూడు అని. అది మిలిటరీ మాధవరం ఎగ్జాంపుల్గా ప్రపంచానికి, యావత్ ప్రపంచానికే చాటి చంపిన మీకు మరొకసారి అభినందనలండి. ఎందుకంటే మీలాంటి యూనో పౌరుషం ఉన్నోళ్ళు, దేశభక్తి ఉన్నోళ్ళు ఉంటేనే ఈ దేశంలో ఇంత ప్రశాంతంగా మనం యూనో ఎంతో గర్వంగా నివసిస్తున్నందుకు మీ అందరూ మీ చేసే సేవలు దేశానికి నిజంగా చాలా అభినందనీయం అండి. అండ్ వన్స్ అగైన్ మీ ఘన స్వాగతానికి తిరుగులేదు. ఈ స్వాగతంతో ఈ సినిమాకి రెట్టింపు ధైర్యం. మా సినిమాలో మీరు కోరుకున్నట్టు బన్నీ ఎరగ తీశాడండి. ఈ సినిమాలో ఒక పాట ఉంది ఎరగ ఎరగ అని, ఇంకా ఆ పాట మనకి ఆల్మోస్ట్ నేషనల్ యాంతం లాగా. ఈ సినిమా చూసి మీరు ఆనందించి మీరు పాడుకుంటారని నేను డెఫినెట్గా యూనో అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ మిలిటరీ మాధవరం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ప్రజానికులందరికీ, బన్నీ అభిమానులకి, బన్నీ ఆర్మీ, సో ఇట్స్ సో నైస్. బన్నీ ఫ్యాన్స్ అందరూ బన్నీ ఆర్మీ అని పిలుచుకోవడం చాలా ఆనందంగా ఉందండి. బన్నీకి కూడా దేశం పట్ల యూనో తను ఎంతో స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ఎందుకంటే బీ ద చేంజ్ అని ఆయన ఒక షార్ట్ ఫిలిం చేశారు. ఆయన ఏ పని చేసినా యూనో 10 మందికి స్ఫూర్తినివ్వాలని కోరుకుంటారు. ఈ సినిమా తీసేటప్పుడు యూనో ఆయన పడిన కష్టం అలా ఇలాంటిది కాదండి, కానీ ఎవరి కోసం, మీకోసం, మీ ఈరోజు మీరు చూపుతున్న ఆదరణకి నాకు చాలా ఆనందంగా ఉంది. బన్నీ తరఫున, అలాగే మెగా ఫ్యామిలీ అభిమానులందరూ ఇక్కడ వచ్చేసిన అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ సినిమా డైరెక్టర్ వక్కంతం వంశీ మామూలు డైరెక్టర్ కాదండి, రాబోయే కాలంలో ఈ టాప్ డైరెక్టర్ ఇండస్ట్రీ అని చెప్పగలుగుతున్నా గ్యారంటీగా. ఎందుకంటే ఆయన అంతకుముందు రాసిన 3 చిత్రాలు, అందుట్లో మన బన్నీ రేసు గుర్రం చిత్రం ఎంత పెద్ద విజయం అందిందో మీ అందరికీ తెలుసు. అంతకన్నా యూనో మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీ గత 10 ఏళ్లలో అదే ఆయన నేను గట్టిగా నమ్ముతా. అలాగే ఆ చిత్రం కన్నా ఇది ఎంతో పెద్ద సినిమా. అంటే మీ హృదయాల్ని గెలుచుకోవడమే కాదు, మీ మనసుల్లో చిరస్థాయి ఇంకా నిలిచిపోయే సినిమా. నేను ఇంకోసారి చెప్తున్నా, బన్నీ ఫ్యాన్స్ అయితేనేమి యావత్ మన తెలుగు ప్రేక్షకులందరూ గర్వపడే సినిమా ఇదండి. దీనికి ముఖ్య కారణం ఎఫర్ట్ బన్నీ, దీనికి చేసిన కష్టం, కసరత్తు. ఆ బాడీ చూశారు కదా బన్నీది పోస్టర్లో, దానికి ఎంత కష్టపడ్డారో. ఎవరి కోసం, మీకోసం. సో వన్స్ అగైన్ ఐ వాంట్ థ్యాంక్ వక్కంత వంశీ. ఈ సినిమా కథని, ఎంత చక్కటి కథని రాసి, అది బన్నీకి తప్పితే ఎవరికి సూట్ కాదండి. బన్నీ ఇన్ని ఇంతకాలం ఆయన కెరియర్లోనే ఒక పెద్ద సినిమాగా నిలిచి మన తెలుగు ఇండస్ట్రీకే ఇంకా పెద్ద గౌరవం తీసుకొస్తాయని గట్టి నమ్మకంతో ఈరోజు మరింకొకసారి చెప్తున్నా, ఇక్కడికి వచ్చినందుకు, ఈ మిలిటరీ మాధవరం గాలి పీల్చుకుని వచ్చిన ధైర్యం పౌరుషంతో ఇంకా మరిన్ని మంచి మంచి చిత్రాలు తీస్తానని నాకు గట్టి నమ్మకం వచ్చిందండి. ఈ స్వాగతానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.